ఇంకా 80 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయన చేసేదే ఉంది. ఇనేమైనా కరుణా నీదా మూడు రాజధానులు పెడితే దాంట్లో ఇబ్బంది ఏముంది? అసలు ఇప్పుడు బంపర్ మీద ఆయనే వస్తాడు ఇక్కడ ఈసారి మాత్రం. పార్టీ గురించి అంతా నేను చెప్పలేను, కానీ ఆయన బ్రదర్ చిరంజీవి గారే ఆయన సర్దుకున్నారా? ఇంకా ఈయన ఏమి చేస్తారు? పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు అనుకో, మేము మా జగనానికే ఓటేస్తాం. ప్రస్తుతం నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాను. ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మల్లాది విష్ణు, టీడీపీ తరఫున బోండా ఉమా పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అలానే ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ప్రజలను అడిగి తెలుసుకుందాం, రండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, వారి అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అవి అయితే బాగానే ఉన్నాయి తమ్ముడు, పాలన కూడా బాగానే ఉంది. కొంతమందికి పాలన బాగోలేదంటారు, కొంతమంది బాగుంది అంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి అయితే 2 సంవత్సరాలు కరోనా, మనకే ఏం లేదు, రాష్ట్రానికి ఏం లేదు, అలాంటప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా పింఛన్లు అన్నీ నడుపుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా పథకాలన్నీ ప్రతి పుస్తారికి కొంతున్నాయి. కొంతమందికి శాలరీలు అందలేదు, జీతాలు అందలేదు అంటే అవన్నీ రాష్ట్రానికి లేని. మూడు రాజధానుల గురించి మీరు ఏమనుకుంటారు? మూడు కరెక్ట్గానే మూడు ఉండాలి, మూడు ఉంటే అభివృద్ధి మూడు ప్రాంతాలకి జరిగిద్ది. మన చంద్రబాబు నాయుడు గారి లాగా హైదరాబాద్ చేస్తే కేసీఆర్ కొదిలినట్టు రేపు ఇక్కడ కూడా అభివృద్ధి చేసిన తర్వాత ఎవరో ఒకరు. ప్రత్యక్ష పార్టీలన్నీ అమరావతి ఉంటే బాగుంటుంది, మిగతావన్నీ వద్దంటున్నారు కదా? వాళ్ళలా చెప్తారు తమ్ముడు. ఎక్కడైనా ఒకటి రాజధాని ఉంటుంది, మూడు రాజధానులు ఉండటం కూడా కరెక్టేనండి. మూడు రాజధానులు అక్కర్లేదని ఎవరు అంటలేదు. పాలన వితరణ కోసమే కదా మూడు రాజధానులు పెడతానన్నారు. మూడు రాజధానులు పెడితే దాంట్లో ఇబ్బంది ఏముంది? అసలు ఇక్కడ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, మల్లాది విష్ణు గారు ఉంటారండి. అన్ని పనులు ఆయన సక్రమంగానే జరుగుతున్నాయి అంటే పనులు ఏమన్నా ఇబ్బందులు కానీ లేదండి? వస్తున్నారు, చేస్తూ ఉంటాం కానీ ఇంటింటికి వస్తున్నారు ఆయన, చూస్తున్నారు. పర్వాలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన పరిస్థితి గురించి మేము మాట్లాడలేమండి. ఇక్కడ పుల్ బంపర్ మీద ఆయనే వస్తాడు ఇక్కడ ఈసారి మాత్రం. పార్టీ గురించి అంతా నేను చెప్పలేను, కానీ సేవలు అయితే ఇక్కడ ఆయనే ఈసారి వస్తారు గారు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వమంటారు? ఓలో ఛాన్స్ లేదు, గేమ్స్ లేదు, అవన్నీ మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు అది కరెక్ట్ కాదండి. ఆయన బ్రదర్ చిరంజీవి గారే ఆయన సర్దుకున్నారా? ఇంకా ఈయన ఏమి చేస్తారు? లేదు లేదు, మీకు తెలుసు, మేము చెప్పకూడదు, కానీ ఆయనకంతే ఉండదు ఆ ఛాన్స్. కుదరవు. పవన్ కళ్యాణ్ ఒక శనంకి పొత్తు అంటున్నాడు, ఒక శనంకి పొత్తు లేదు అంటున్నాడు. పొత్తులు పెట్టుకున్నారనుకో వేరేగా ఉంటుంది, పొత్తు లేకుండా అనుకో వేరేగా ఉంటుంది. అది ప్రజలకి అందరికీ తెలుసు కదా. ముందు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడా? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేస్తాడా? నేను పక్కా వైసీపీ. పవన్ కళ్యాణ్ అనుకో మేము నాయుళ్ళు కాపులు అని మేము ఫీలింగ్ కొంతమందికి ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆస్తాం ఓటు, సింగిల్గా నిలబెడితే మా ఓటు వరకు ఆస్తాం. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసాడు అనుకో మేము మా జగనానికే ఓటేస్తాం. అది ఇప్పుడు నవరత్నాలు అందరికీ అందుతున్నాయి అనుకుంటున్నారు? అందరికీ అందుతున్నాయి. అర్హులు కాని వాళ్ళకి అందట్లేదు, వాళ్ళు మాకు అందలేదు మాకు తీసేశారు అంటారు. రేషన్ కార్డులు తీసేస్తారు, పింఛన్లు తీసేస్తారంటే తీసేస్తారు, అన్నీ ఉన్నోడికి తీసేస్తారుగా. అరుగులైన వాళ్ళకి ఉంటాయి. ఏంటంటే ప్రత్యేక ప్రతిపక్ష పార్టీలు అలా చెప్తాయి తీసేస్తున్నారు. ఏం ఉండదు తమ్ముడు, ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ 75 లాస్ట్ ఎన్నికలని చెప్తున్నాడు, అయిపోయింది. ఇంకా 80 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయన చేసేదే ఉంది. ఈయనేమైనా కరుణానిదే వీల్చైర్లో కూర్చొని రాజకీయాలు నడపడానికి లేదు, నెక్స్ట్ ఎన్టీఆర్ వస్తాడు. అప్పుడేమైనా మళ్ళీ తెలుగుదేశంకి అవకాశం ఉంటుంది, కానీ ఇంక ఇప్పట్లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బాబాయ్? జగన్మోహన్ గారి పరిపాలన మామూలుగా 1 ఇయర్ వరకు బాగానే చేశాడు. అక్కడి నుంచి కొద్దిగా ఉల్టా సీదాగా ఉందండి. మళ్ళీ నెక్స్ట్ కూడా లేడీస్ చేస్తారు, బాయ్స్ అయిపోయినా అనే నమ్మకం నాకైతే ఉంది. పేదలకి కొంచెం అనుకూలంగానే ఉన్నాడు, కాకపోతే ఆయన ఎంత చేసినా కూడా చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. పెన్షన్లు అందరికీ అందుతాయి అంటారా? నవరత్నాలన్నీ 70% అందుతున్నాయి, చాలా వరకు అందుతున్నాయి. అమరావతి రాజధాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అమరావతి
అమరావతి రాజధాని అయితే బాగుండేది బేసిక్గా అది చంద్రబాబు టైంలో ఫెయిల్యూర్ అయింది మూడు రాజధానులు పెడితే చదువుకునే కుర్రాళ్ళు మీ బొడ్డలు కొద్దిగా లైఫ్ ఉంటుందని మన రాష్ట్ర నుంచి పోయి నాకు ఎట్లా ఉందంటే మళ్ళీ ఒకటే రాజధాని అయితే ఉన్నాయి గ్యారెంటీగా ఉన్నాయి చేయగలిగే సత్తా ఉంది కుర్రాడి దగ్గర చేస్తాడు కూడా మన మా బాయ్స్ అయిపోయినా లేడీస్ చేస్తారు బాండ ఉమాగారు అయితే అందుబాటులో ఉంటాడు స్వల్ప మెజారిటీతో మన ఆయన వాడిపోయాడు కానీ ఈయన ఏం లేదు గోడ మీద ఎనిమిది మీద వాన కురిసినట్టు ఉంటుంది ఆయన కనుకోలే ఆయన వాళ్ళకి ఇది అవుతుంది తప్ప ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యేగా బాండ ఉమాగారు వచ్చే అవకాశం గ్యారెంటీ ఉంది జనసేన పార్టీ పరిస్థితి ఏంటంటారు జనసేన ఏం లేదు బాగా వస్తే ఒక పది సీట్లు వస్తాయో అంతే నెక్స్ట్ ఎలక్షన్ లో అవకాశం ఏమైనా ఇస్తారు జనం ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది యువకుడు కాబట్టి కుర్రాడు కాబట్టి చెయ్యాలని అతను ఉత్సాహంగా ఉన్నాడు రావాలని కోరుకుంటున్నాను అతనంటే మనకి ఏ అభిప్రాయం ఏం లేదు ఈసారి మాత్రం కొద్దిగా బాగా టఫ్గా ఉంటుంది ఎలక్షన్ ఎవరికైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మాఫియా ఇటు గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదని జనం అంటున్నారు అది కొంచెం తేడాగానే ఉంది ఆయన ఆ విషయాల్లో కొన్ని కొన్ని తేడా కనపడుతున్నాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి బాగా చేస్తాడు తండ్రిదా తన్నయ్యని అనుకున్నారు వన్ ఇయర్ బాగా చేశాడు కాకపోతే ఏంటంటే రేపు రోజున లేడీస్ చేస్తారేమో ఓట్లు అని నేను కొద్దిగా నా అభిప్రాయం ఓట్లు అయితే చెల్తాయి బాగా ఎక్కువ అవకాశం టీడీపీకి ఈసారి అవకాశం జగన్ గారు అంటే వస్తాడనేది మాత్రం గ్యారంటీ అనేది మనం అనుకుంటాం ప్రజలు ఏంటంటే కొద్దిగా వ్యతిరేకత ఉంది చెప్పలేమండి అది చంద్రబాబు వచ్చే బాగున్నాయని ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు కూడా ప్రజలు అనుకునే మాట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది కదా ఆ మూడేళ్ళ నుంచి కొంతమందికి వికలాంగులకి వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళ ఇస్తున్నారు వాళ్ళకి మరి 300 యూనిట్లు కాలితే వాళ్ళకి పెన్షన్ తీర్చారు చాలామందికి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ధర్నాలు గిరణాలు ఊరేసుకొని చవటాలు పనిపాట్లు ఇవ్వాలన్నారు మాకు ఆ స్థలం ఉంది ఈ స్థలం ఉంది అంటున్నారు ఏవో మాఫియాగా దొంగతనంగా మాకు ఉద్యోగాలు చేస్తున్నారు వాలంటీర్స్ ఏమో వాళ్ళని ఇచ్చేసి తీసేయటం కానీ ఇచ్చేయటం కానీ మొన్నటిదాకా మాకు 6 ఏళ్ళు ఇచ్చారు 3 ఏళ్ళు ఇచ్చారు 4 ఏళ్ళు ఇచ్చారు పెన్షన్ మమ్మల్ని తీసేయటం ఏంటి 300 యూనిట్ కంటే ఎక్కువ కాలుతుందండి మరి కరెంటు బిల్లు ఎందుకు పెంచారు చెప్తున్నా జగన్ అన్న కదా మా ఊరుడే కాదంట అందరూ మనకు కావాల్సిన వాళ్ళే అయిన వాళ్ళు కాదు పోయిన వాళ్ళు అందరూ మనకు మానవులు అంతా మా అంతా మనవాళ్ళే బతికినంతా మనవాళ్ళే చచ్చిపోయిన వాళ్ళే మనవాళ్ళే ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉండాలి కదా ఉపయోగపడాలి చదువున్న వాళ్ళైనా కానీ చదువులేని వాళ్ళైనా కానీ కొంచెం హెల్పింగ్ నేచరింగ్ ఉండాలిగా ఏదో సాధువులు వాదాలిగా నేను ఉన్న డిగ్రీ చదివా 40 ఇయర్స్ ఉద్యోగం సద్యం లేదు ఏ వాచ్మెన్ పోస్టు ఏదో ఒకటి మాకు కోఆపరేట్ చేయాలిగా బతకటానికి మ్యాక్సిమం 10,000 కానీ 15,000 కానీ ఏ తృప్తి కోసం టీడీపీ ప్రభుత్వం బాగుంది బాగాలేదంట వీళ్ళేదండి వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు చేశారు వీళ్ళు చేసే రాజకీయం వీళ్ళు చేశారు దేనికి ఉన్న ఫీలింగ్ దానికి ఉన్నాయి జనాల పట్ల అభివృద్ధి ఎలా ఉందంటారు జనాల పట్ల అభివృద్ధి అంటే టీడీపీ వాళ్ళకి బీసీలని ఎస్సీలని ఎస్టీలని వాళ్ళకి చుట్టుముడియటం వాళ్ళకి రజకులు ఉన్నారనుకోండి వాళ్ళకి తీ బండ్లు ఇప్పించడం ప్రాణాలకి ఒక కొట్టి ఇప్పించడం యువతలకి ఇప్పకపోవటం ఒకరికొకరికి వాళ్ళకి ఇప్పించి వీళ్ళకి ఇప్పిపోవడం మరి అనేది తప్పు కదా నలుగురిలో వ్యతిరేకత ఉంది ఇప్పుడు మేము మావోడు అంటారు వాళ్ళు మావోడు అంటారు ఫీలింగ్ పెరిగిపోయినాయి క్యాష్ ఫీలింగ్ కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు చాలా వాటికి జనం కూడా ఎక్కువగా కులం బట్టి ఓట్లు వేస్తున్నారంటారా లేకపోతే మారుతారా ఏమన్నా కులం బట్టి ఓట్లు కులం బట్టి కూడా కొంచెం రాజకీయం జరుగుతుంది బోధించు సమీకరించి పోరాడన్నారు అంబేద్కర్ గారు మరి వాళ్ళు అంబేద్కర్ అనే మాలాయన కొంతమంది జగజీవన్ గారు మాదిగా ఇప్పుడు కొంతమంది బీసీలు ఎస్టీలు వీళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళందరూ కూడా ఆళ్ళీళ్ళు కాదనుకోండి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కోట ఉంది వీళ్ళు ఏంటంటే ఈ ఎప్పుడో వేసిన రాజ్యాంగ నిర్మాత రాసిన వాళ్ళని మాకు ఏబీసీడీ వర్గీకరణ అంటారు అది అంటారు ఇది అంటారు ఫీలింగేగా ఎక్కడ న్యాయం చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి అంటే సినిమా యాక్టర్ కాబట్టి 4 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నాడు నా కులపోళ్ళు నా ఆళ్ళు వీళ్ళు అంటాడు ఏంటి నా నలుగురిని ఇది చేసుకునే పడికి నేనే గెలుస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఉంటారు చివరికి ఎవరు ఉపయోగపడరు వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు వస్తూ ఉంటారు వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది కానీ పాపం ఉపయోగపడుతున్నారు ఆ ఫస్ట్ నుంచి ఒకే లైన్లో ఉన్నప్పుడు ఒకే లైన్ రావట్లా మధ్య మధ్యలో ఒడిదుడికి రావటం వాళ్ళకి కారు ఉండకూడదు ఇలా స్కూటర్ ఉండకూడదు 300 యూనిట్లు కంటే ఎక్కువ కాలిపోతే మీకు 300 యూనిట్లు కంటే ఎక్కువ కాలిపోతే పెన్షన్ ఇచ్చారు చాలామందికి ఇప్పుడు ఆ వితంతులు అంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు గుడ్డు మోదు వాళ్ళు అంటారు చూడండి పిల్లలు లేని వాళ్ళని పిల్లలు చేతికి అందిన వాళ్ళు ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు
ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నవాడు ఒకవారు ఏంటి తక్కువ చెప్పుకొని కంగారుగా మరి అది పెన్షన్ తీసుకోవట్లా మనకు ఉపయోగపడట్లా ఇప్పుడు అరవై ఇప్పుడు నలభై నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు దొంగరెడ్డి పట్టు తెచ్చుకొని అరవై ఏళ్ళు పెన్షన్ అని చెప్పి ఆ పార్టీ ఫేవర్గా ఈ పార్టీ ఫేవర్గా కొంతమందికి లేని వాళ్ళకి కదా పెన్షన్ ఇస్తున్నారు నాగ్గా రాజకీయ పరంగా మరి అసలైన పాపం ఇంట్లో కదలకోవాలి ఉంటారు చూడండి వస్తుందిలే చేస్తాడులే జగనన్న మాకు చీడ అని చేదోడి ఓదోడిగా ఉపయోగపడుతున్నారు ఆడోళ్ళు ముసలులే కానీ వితంతులే కానీ పిల్లలేనోళ్ళే కానీ ఏంటి ఒంటరి మహిళలే కానీ చాలామంది బాధపడుతున్నారు మొన్నటిదాకా ఎందుకు ఇచ్చారు వాళ్ళ పెన్షన్ మూడు వందలు ఇంటికి వెళ్ళి కాలుతుంది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు అలవాటు చేశారు మీరే ఇస్తున్నారు మీరు వచ్చిన కానీ ఇస్తున్నారు మూడేళ్ళు రెండేళ్ళ దగ్గర నుంచి ఇస్తున్నారు జగనన్న గారు జగన్ అది అంటున్నారు కానీ మళ్ళీ మధ్యలో మీకు మూడు వందల ఇంటికి ఎక్కువ కాలిపోతుంది మీకు సొంత ఇల్లు ఉంటే ఈ నేను పెన్షన్ ఇవ్వను కారు ఉంటే నేను పెన్షన్ ఇవ్వను ఈ స్కూటర్ ఉంటే మీకు పెన్షన్ ఇవ్వను అంటే ఈ జనాలు ఎట్టబోతారు.